హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడర్స్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మస్ట్ ఫాలో ఆఫ్లైన్ ఇంటర్వ్యూ టిప్స్ అనమాట. సో ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అంటే ఏంటంటే వాక్ ఇన్ డ్రైవ్స్ కావచ్చు, లేకపోతే రిటర్న్ టెస్ట్ ఆన్లైన్లో జరిగి ఇంటర్వ్యూ ఆఫ్లైన్లో జరగడం కావచ్చు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో అన్నీ కూడా ఆఫ్లైన్కి వచ్చేసాయి. రీసెంట్గా చూసుకున్నట్లయితే టీసీఎస్ కూడా డైరెక్ట్గా లొకేషన్స్కి పిలుస్తుంది, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇలాంటి లొకేషన్స్కి పిలిచి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తుంది. సో దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. సో మీకు ఈ వీడియో ప్రజెంట్ అంత యూజ్ అవ్వకపోవచ్చు ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళట్లేదో, బట్ ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూకి ఆఫ్లైన్ వెళ్తారు కమింగ్ డేస్లో, ఇది ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. సో కమింగ్ టు ద టాపిక్, అసలు ఏమేమి మనకి ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్ బీ ఆన్ టైం. ఎందుకు అంటే మనకి కొత్త లొకేషన్ ఇచ్చారు, అఫ్ కోర్స్ మనం ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే ఎక్కడైనా ఉంటామో, మనకి తెలంగాణలో హైదరాబాద్లో ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ గురించి తెలుసు, బట్ ఏపీ వాళ్ళకి ఆ రూట్స్, ఆ టైం ఎస్టిమేషన్ కష్టమవుతుంది. అలాగే చెన్నై బెంగళూరు ఇస్తే ఇంకా కష్టమవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే, వన్ డే బిఫోర్ మీరు ఆ సిటీకి ఇంటర్వ్యూ చేసే సిటీకి రీచ్ అయ్యారనుకోండి, తర్వాత అదే రోజు మీరు ఆ ప్లేస్ని ఎగ్జాక్ట్గా ఎక్కడో తెలుసుకుంటే నెక్స్ట్ డే ఇంటర్వ్యూ టైంకి మీరు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్. వన్స్ ఈ టైం క్లోజ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు స్టార్ట్ చేశాక మనల్ని రానివ్వరు అనమాట, మనల్ని ఇంటర్వ్యూ తీసుకోరు, వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి ఈ తప్పు చేయొద్దండి, కష్టపడి వెళ్తారు కాబట్టి టైంకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చేసి నో యువర్ కంపెనీ డీటెయిల్స్, సెల్ఫ్ ఇంట్రడక్షన్, తర్వాత జేడీ, కంపెనీ ఏంటి, వర్క్ ఏంటి, జేడీ ఏంటి, సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఈ మూడు విషయాల్లో చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. మీరు ఎప్పుడైతే ఆఫ్లైన్ వెళ్తారో అప్పుడు ఈ మూడు విషయాలు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఇదే అడిగే అవకాశం ఉంది. మీరు ఒక కంపెనీకి వస్తున్నారంటే కంపెనీ గురించి తెలుసుకోవాలి, మీరు ఏ జాబ్ రోల్కి వచ్చారో ఆ జాబ్ రోల్ గురించి తెలుసుకోవాలి, ఏం వర్క్ ఉంటుందో తెలుసుకోవాలి, అలాగే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అడిగేది మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, కాబట్టి దాని గురించి మీరు చాలా పర్ఫెక్ట్గా చెప్పేస్తే ఆ పాజిటివ్ ఇంప్రెషన్ అనేది థ్రూఅవుట్ ద ఇంటర్వ్యూ క్యారీ అవుట్ అవుతుంది. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నా అంటే ఆఫ్లైన్లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక ఫైల్ అప్ చేసుకోవాలి. ఆ ఫైల్లో ఏమేమి ఉండాలి అంటే, ఫస్ట్ మిమ్మల్ని అడిగేది మీ రెజ్యూమే, ఆ రెజ్యూమే ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత మీ ఆధార్ కార్డు, అంటే అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు అడగచ్చు. మార్క్స్ లిస్టు, అన్నీ ఇప్పటిదాకా ఏవైతే ఉన్నాయో అవన్నీ, టెన్త్ నుంచి ఇంటర్ నుంచి మొదలుపెట్టి గ్రాడ్యుయేషన్ దాకా బీటెక్ డిగ్రీ అవ్వచ్చు, ఒకవేళ మీరు థర్డ్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్ దాకా, ఫైనల్ ఇయర్ అయిపోతే ఫైనల్ మార్క్ లిస్ట్ దాకా ఎంత వరకు మార్క్ లిస్టులు ఉంటే అవన్నీ ఒరిజినల్స్ క్యారీ చేయాలి. ఒక సెట్ జిరాక్స్ కూడా ఉంచుకోండి. ఒక్కోసారి ఏమడుతారంటే జిరాక్స్ ఇచ్చాలండి అంటారనమాట, అప్పటికప్పుడు మనం తీయించలేము కాబట్టి ఒక సెట్ జిరాక్స్ పెట్టుకోండి, ఒక సెట్ ఒరిజినల్స్ పెట్టుకోండి. ఒకవేళ జాబ్ కన్ఫర్మేషన్ అయ్యి ఆఫర్ లెటర్ అక్కడే ఇస్తారు ఒక్కోసారి, అలా ఇచ్చేసినప్పుడు ఒరిజినల్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే రావచ్చు. కాబట్టి ఒరిజినల్స్ ఖచ్చితంగా క్యారీ అవుట్ చేయాలి, అండ్ జిరాక్స్ కూడా పెట్టుకోండి ఒక సెట్ అన్నీ కూడా. సో మీ దగ్గర ఉన్న బ్యాగ్లో జిరాక్స్ దాంట్లో పెట్టుకుని ఒరిజినల్స్ మాత్రం ఫైల్ అప్ చేసుకోండి, ఇది మ్యాండేటరీ. తర్వాత ఈ పాన్ కార్డ్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ మీ పర్స్లో కావచ్చు, వ్యాలెట్లో కావచ్చు క్యారీ చేయండి. ఎందుకంటే ఇవి రెండు చూపించమని డైరెక్ట్గా ఇంటర్వ్యూలో అడుగుతారు, అండ్ వన్స్ ఇది మార్క్ లిస్ట్ కూడా అడుగుతారు. దాని తర్వాత ఇంకొంచెం ఏమైనా కావాలి అనుకుంటే ఆ ఒరిజినల్స్ చూపించండి, అంటే మన దగ్గర రెడీగా ఉంటే పాన్ కార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూపించడానికి రెడీగా ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ. ఓకే, సో డాక్యుమెంట్స్ ఇవన్నమాట. తర్వాత వచ్చేసి ఏంటి అంటే మీ పర్సనల్ అటైర్. పర్సనల్ అటైర్ అంటే ఏంటంటే మీరు కనిపించే విధానం. ఎందుకంటే ఆఫ్లైన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే మీకు తెలిసింది అందరూ కూడా ఇన్ షర్ట్స్, చుడీదార్స్ వేసుకుని వెళ్తారు. దట్ షుడ్ బి వెరీ ఫార్మల్, ఫార్మల్ చాలా ఫార్మల్గా ఉండాలి. ఎందుకంటే మనల్ని డైరెక్ట్గా వాడు చూస్తున్నాడు. ఒకవేళ ఆన్లైన్ అనుకోండి మనల్ని డైరెక్ట్గా కనపడం కాబట్టి జస్ట్ షర్ట్ వేసుకుని కింద ఏం వేసుకున్నా కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి మనం హ్యాపీగా వెళ్ళిపోతాం. బట్ ఆఫ్లైన్ వచ్చేసరికి వాళ్ళు మన ఎవ్రీ అటర్ని అసెస్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది హెచ్ఆర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారంటే మీరు లాబీలో కూర్చుంటారు కదా, మిమ్మల్ని అక్కడి నుంచి కూడా గమనిస్తూ ఉంటారు. హౌ ఈజ్ హీ బిహేవింగ్, పక్కన వాళ్ళతో మాట్లాడడం, చిట్చాట్ చేయడము ఇలాంటివి ఏమైనా చేస్తే కూడా అక్కడికి వచ్చాక అడుగుతారు, ఏంటి ఇందాక చాలామందితో మాట్లాడుతున్నావు, వెరీ ఇంట్రాక్టివ్గా ఉంటున్నావు, వెరీ హైపర్గా ఉంటున్నావు అని కూడా అడుగుతారనమాట. కాబట్టి కామ్గా ఉండండి, మీకున్న మీ దగ్గర ఉన్న బుక్స్ ఉంటే చూసుకోవడం, లేకపోతే మీ రెజ్యూమేని చూసుకుంటూ మీరు ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అయ్యారని కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం ఇలాంటివి చేయండి, కానీ పక్కన వాళ్ళతో డిస్కషన్స్ పెట్టడం లాంటివి చేయకూడదు. పర్సనల్ అటైర్ వచ్చేసి షూస్ వేసుకోండి,
అండ్ ఇన్ షర్ట్ అండ్ ఫార్మల్ ప్యాంట్ వేసుకోండి. అండ్ అమ్మాయిలు అయితే చుడిదార్స్, ఆబ్వియస్గా వాళ్ళకి తెలుసు కాబట్టి. సో ఇలాగా డీసెంట్ అటైర్లో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఇంప్రెషన్ డీసెంట్గా బాగా పడితే వాళ్ళ మైండ్లో మళ్ళీ మనల్ని అడిగే క్వశ్చన్స్, మనల్ని చూసే విధానం కూడా మారిపోతుంది అన్నమాట, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ కాబట్టి. సో అలాంటిది కూడా. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి మీ ఇంటర్వ్యూలో ఏదైతే ఉందో మీకు పడే 50% మార్క్స్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్కే పడతాయి. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా మీరు జాబ్ అనేది తెచ్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్ భయపడకుండా ఓపెన్గా మాట్లాడితే మీ జాబు ఆల్మోస్ట్ 50% అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్ అన్నమాట. సో బాడీ లాంగ్వేజ్ ఏంటంటే, ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అనగానే, ఫేస్ టు ఫేస్ వాక్ ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ థింగ్ అందరు టెన్షన్ పడిపోయి ఫేస్ టు ఫేస్ ఫేస్ చేయలేక అటు ఇటు చూస్తూ చెప్తారనమాట. సో అది చాలా పెద్ద మిస్టేక్, బ్లండర్. సో మీరు ఏం చెప్పినా కూడా ఇంటర్వ్యూవర్కి ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తూ చెప్పండి. ఒకవేళ మీకు ఏదైనా ఆన్సర్ తెలియదు అనుకోండి, నసగకుండా, అంటే మీకు రాదు కానీ మీరు బ్లఫింగ్ చేస్తారు ఒక్కోసారి, ఏదో ఒకటి చెప్పేయడము, లేకపోతే ఇది నేను అది అనుకున్నాను ఇది అనుకున్నాను, ఇలాంటి అన్నెసెసరీ డిస్కషన్ అనవసరం అనమాట. మీకు వచ్చా స్ట్రైట్ అవే ఆన్సర్ ఇవ్వండి. రాదా సార్, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, లేకపోతే ఐ డోంట్ నో అబౌట్ దిస్ రైట్ నో, బట్ ఐ విల్ నో అబౌట్ దిస్ అని చెప్పేసి మీరు ఆ క్వశ్చన్ అక్కడితో ఆపేయచ్చు. ఒకవేళ మీరు కనుక తొందరపడి కంగారు పడి ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఏదని చెప్పారనుకోండి, దానికి ఇంకో క్వశ్చన్, దానికి ఇంకో క్వశ్చన్ అలా పైలప్ అయిపోయి మిమ్మల్ని ఆన్సర్ చేయనీయకుండా చేస్తారనమాట చివరికి. సో అలాంటి థింగ్స్ అయితే మీరు చేయకండి ఇంటర్వ్యూలో. ఏదన్నా వస్తే వచ్చు, రాకపోతే రాదు, అంతే, అక్కడితో సెట్. సో ఈ 5 టిప్స్, ఈ 6 టిప్స్ ఎవరైతే గట్టిగా ఫాలో అవుతారో ఖచ్చితంగా మీ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. దాంతోపాటు స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ. ఎప్పుడైతే ఈ స్కిల్ అనేది మీ దగ్గర ఉంటుందో ఈ 5 ఆటోమేటిక్గా వస్తాయి. ఎప్పుడైతే ఈ స్కిల్ మన దగ్గర తక్కువ ఉంటుందో ఈ 5 దగ్గర మనం 100% ఎఫర్ట్స్ పెట్టి, స్కిల్ దగ్గర లిమిటెడ్ ఎఫర్ట్స్ ఉన్నా కూడా ఈజీగా క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది 50%, ఇది 50% ఉన్నా కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. 1-0, 1 ఫుల్ ఉన్న వేస్ట్, 1 ఫుల్, 1-0 ఉన్న వేస్ట్ అనమాట. కాబట్టి దీస్ ఆర్ ద 5 థింగ్స్ దట్ హెల్ప్స్ యూ ఇన్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అనమాట. సో దిస్ ఈజ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.